నిజంగా ఇయాల చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అభివృద్ధి ప్రజలు కోరుకునేది అభివృద్ధి ప్రజలు కోరుకునేది సంక్షేమ కార్యక్రమాలు ఇవాల ఉదయం నుంచి ఇప్పటి వరకు ఇక్కడికి గణేష్ గుప్తా గారు పిలిచి అన్నా ఇక్కడ చాలా కార్యక్రమాలు ఉన్నాయి మొత్తం దినమంతా మాతోనే ఉండాలి అన్నారు మరి పక్క నియోజక వర్గాల్లో కూడా కార్యక్రమాలు ఉన్నాయి పోయిరమ్మంటావా ఏమున్నది ఒక గంట సేపు పోయొస్తా అన్న లేదన్నా ఇలా ఖచ్చితంగా నిజామాబాద్ పట్టణంలోనే ఉండాలి నేను మొత్తంగా అన్ని కార్యక్రమాలు నేనే ఏర్పాటు చేస్తున్నా తప్పకుండా ఇక్కడనే ఉండాలి అన్నారు నాకు అర్థం కాలేదు అన్ని కార్యక్రమాలు ఏముంటాయని ఎన్ని ఉన్నాయంటే ఈ రోజు 50 కోట్ల రూపాయలతో కొత్తగా కట్టిన కలెక్టరేట్ బిల్డింగ్ పక్కనే 50 కోట్ల రూపాయలతో ఒక ఐటీ హబ్ కట్టి అందులో మీ నిజామాబాద్ లో చదువుతున్న పిల్లలు డిగ్రీ చదువుతున్న పిల్లలు కావచ్చు ఇంజనీరింగ్ చదివిన పిల్లలు కావచ్చు డిప్లొమా చదివిన పిల్లలు కావచ్చు వాళ్ళందరికీ 1400 మందికి ఈ రోజు 1400 మందికి ఈ రోజు బ్రహ్మాండంగా అక్కడనే ఉద్యోగాలు కల్పిస్తూ ఏర్పాటు చేసిన ఐటీ హబ్ ను మొట్టమొదటగా ప్రారంభోత్సవం చేసినాం ఐటీ హబ్ అంటే కేవలం బిల్డింగ్ కాదు ఈ ప్రాంత యువత ఈ పట్టణ యువత ఈ జిల్లా యువతకు వారి ఆశలకు ఆకాంక్షలకు ప్రతిబింబంగా వాళ్ళు రేపటి రోజున హైదరాబాద్ కో అమెరికా కో పోవాలంటే వారి భవిష్యత్తుకు సోపానంగా ఒక మెట్టు ఇక్కడ ఎక్కేతందుకు వాళ్ళ కోసం ఇక్కడనే నిర్మాణం చేసినాం ఆ విషయంలో దయచేసి మా తమ్ముళ్ళు చెల్లెలు ఎవరైతే ఇక్కడ ఉన్నారో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి భవిష్యత్తులో ఉద్యోగాలు కావాలన్నా లేదా మీరే 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలన్నా నైపుణ్యం పెంచుకోవాలి ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ పెంచుకోవాలి అందుకే మిమ్మల్ని అందర్ని కోరేది దయచేసి రాజకీయాలు ఎప్పుడు నడుస్తానే ఉంటాయి కానీ మన భవిష్యత్తు భద్రంగా ఉండాలంటే భవిష్యత్తు మన తల్లిదండ్రులు గర్వపడే విధంగా మనం చేసుకోవాలంటే ఇట్లాంటి అద్భుతమైన సదుపాయాలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో నిర్మాణం చేసుకున్నాం వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాల్సిన బాధ్యత ఉపయోగించుకోవాల్సిన బాధ్యత మా చెల్లెళ్ళు తమ్ముల మీదనే ఉన్నదని మాట ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే విధంగా ఐటీ హబ్ పక్కనే మా గౌరవ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు ఆయన నిజామాబాద్ జిల్లా ముద్దుబిడ్డ ఈ ప్రాంత మంత్రివర్యులు కాబట్టి ఆయన కూడా తన డిపార్ట్మెంట్ నుంచి తన యొక్క డిపార్ట్మెంట్ నుంచి ప్రత్యేకంగా 11 కోట్ల రూపాయలతో నాక్ బిల్డింగ్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అంటే ఒక వైపేమో ఐటీ మరొక వైపేమో బ్రహ్మాండంగా 36,000 స్క్వేర్ ఫీట్లలో అద్భుతంగా ఈ రోజు బిల్డింగ్ రంగంలో పనిచేసే వారందరికీ శిక్షణ ఇచ్చే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ప్లంబింగ్ కావచ్చు ఎలక్ట్రీషియన్లు కావచ్చు లేదా కార్పెంటరీ కావచ్చు లేదా సెంట్రింగ్ కావచ్చు ఇంకోటి కావచ్చు మొత్తంగా ఉచిత శిక్షణ వాటితో పాటు 120 మందికి అక్కడనే ఉండేటట్టు హాస్టల్ వసతితో సహా సర్వం ఏర్పాటు చేసిన ప్రశాంత్ రెడ్డి గారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా దీన్ని కూడా తప్పకుండా వాడుకోవాలని మా డిప్లొమాలు చదివిన తమ్ముళ్ళు ఐటీఐ చదివిన చెల్లెళ్ళు అందరినీ కూడా 10th క్లాస్ చదివిన పిల్లలు అందరినీ కూడా కోరుతా ఉన్నా ఎందుకంటే ఇట్లాంటి సంస్థలు ఏర్పాటు చేసేది మీకోసం ఆ తర్వాత బ్రహ్మాండంగా 7 కోట్ల రూపాయలతో చాలా చక్కగా నిజామాబాద్ పౌరులకు సేవలు అందించడానికి మున్సిపల్ కార్యాలయం అధునాతనంగా ఏర్పాటు చేసినారు మా గౌరవ కార్పొరేటర్లందరికీ కూడా హృదయపూర్వకంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా చాలా చక్కగా బహుశా తెలంగాణలోనే బెస్ట్ మున్సిపల్ కార్యాలయం ఎక్కడుందంటే నిజామాబాద్ పట్టణంలో ఉందని గర్వంగా చెప్పే విధంగా కట్టుకున్నారు నా అభినందనలు అదేవిధంగా అక్కడ ఖిలా నిజామాబాద్ అదేంటిది అది ఖిలా నిజామాబాద్ రఘునాథ చెరువు కాడికి తీసుకొని పోయినారు మీ ఎమ్మెల్యే గారు ఎంత అద్భుతంగా హైదరాబాద్లో ఉండే ట్యాంక్ బండును ఎంతైతే అందంగా చేసినామో బ్రహ్మాండంగా ఈరోజు 22 కోట్ల రూపాయలతో మీ రఘునాథ గుడి దగ్గర మినీ ట్యాంక్ బండ్ కూడా అంత అద్భుతంగా చేసిన మీ ఎమ్మెల్యే గారికి గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలా దయచేసి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అభీ తక్ జో లోక్ నహీ దేఖే మే ఆప్ తమాం భాయియో సే బహనో సే భీ గుజారిష్ కర్తా హూం ఆప్ భీ జాయియేగా ఆప్ భీ దేఖియే కితనా ఖూబ్సూరత్ కితనా సుందర్ ఆ మినీ ట్యాంక్ బండ్ కో హమారే ఎమ్మెల్యే సాహబ్ నే బనాయా ముందుకురా ఎమ్మెల్యే సాహబ్ నే బనాయా ఉన్కో జరా జోర్దార్ తాలియా మార్కే ఉన్కో మా ఉన్కా బదాయి దేతా హూం వారికి శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నా ఎక్కడైతే మనం ఈరోజు కూర్చొని ఉన్నామో పాలిటెక్నిక్ కళాశాలలో ఈ పాలిటెక్నిక్ కళాశాలను కూడా కొత్త బ్లాక్ కట్టినాం దాన్ని కూడా ఇప్పుడే ప్రారంభించుకోబోతా ఉన్నాం అదేవిధంగా చాలా
గొప్పగా దుబ్బా ప్రాంతంలో అర్సపల్లి దగ్గర మూడు వైకుంఠ ధామాలు 15 కోట్ల 50 లక్షల రూపాయలతో రాష్ట్రంలో ఎక్కడా లేవు అంత అద్భుతంగా కట్టిన మీ ఎమ్మెల్యే గారికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టి బ్రహ్మాండంగా అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా హైదరాబాద్ లో పెద్ద పెద్ద వాళ్ళు చనిపోతే జుబ్లీల్స్ లో మహా ప్రస్థానం అనొకటి ఉంటది పెద్దవాళ్ళు చాలా మంది చనిపోతే అక్కడనే అంత్యక్రియలు చేస్తూ ఉంటారు నేను ఇయాల బల్ల గుద్ది చెప్తున్నా ఆ మహా ప్రస్థానం కంటే కూడా మీ దగ్గర కట్టిన వైకుంఠ ధామాలే బాగున్నాయి దానికి పూర్తి క్రెడిట్ మీ ఎమ్మెల్యే గారికి దక్కుతదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నిజంగా మీ ఎమ్మెల్యే గారి ఇలా చెప్తుంటే ఎంత సంతోషం అనిపిస్తుందంటే అన్నా మా చెట్లు చూడండి 20 కిలోమీటర్లు సెంట్రల్ మీడియన్ కట్టినా చెట్లు పెట్టినా బ్రహ్మాండమైన పనులు చేసినా అని చెప్పిండు చెప్పడంతో పాటు ఇంకా ఏమన్నాడు తెలుసా అన్నా కోవిడ్ వచ్చినప్పుడు మీరు కావాలంటే తెలుసుకోండి నేను ఏమేం చేసినో అన్నాడు నేను తెలుసుకున్నా తెలుసుకుంటే కొంతమంది మున్సిపల్ కార్మికులతో భోజనం చేసినాం మేము భోజనం చేసుడు మున్సిపల్ కార్మికులు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు కోవిడ్ సందర్భంగా అంతకంటే ముందు మా మున్సిపల్ సఫాయా సిబ్బంది సఫాయన్నా నీకు సలాం అన్నా అన్న మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందుకే ఆ సఫాయి సిబ్బందితోనే భోజనం చేసినాం మధ్యాహ్న భోజనం భోజనం చేసినప్పుడు నాకు ఒక దిక్కు యాదమ్మ నేను అడిగిన అడిగితే వాళ్ళు ఒక మాట చెప్పిండ్రు అన్నా ప్రతి కార్మిక దినోత్సవం నాడు మా ఎమ్మెల్యే గారు మాతోని ఇయాల మీరు కూర్చున్నట్టే కూర్చుంటాడు భోజనం చేస్తాడు మాకు చీరలు పెడతాడు మా కుటుంబంలోని ఆడపడుచులాగా చూసుకుంటాడన్నా చాలా అద్భుతంగా చేస్తున్నాడని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమం ఇయాల రేపు మేనమామలు కూడా పట్టించుకుంటలేరు కానీ మన పెద్దలు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రంలోని ఏ ఆడపిల్ల పెళ్లి చేసుకున్నా తెల్ల కార్డు ఉంటే చాలు కులంతో సంబంధం లేదు మతంతో సంబంధం లేదు 116 రూపాయలు వాళ్ళకి ఇంటికే చెక్కు తీసుకొని పోయి మీ ఎమ్మెల్యే గారు ఆ చెక్కు కేసీఆర్ గారు పంపితే మీ ఎమ్మెల్యే గారు ఆ చెక్కుతో పాటు నూతన వధు వరులకు దుస్తులు బట్టలు మంచి పట్టు చీర లాంటి దోతులు లాంటివి పెట్టి తమ ఇంట్లో పెళ్ళైతే లగ్గమైతే ఎట్లయితే ఒక అన్నవారు పోయి ఒక సోదరుడు పోయి ఇస్తాడో అట్లా మీ ఎమ్మెల్యే గారు ఇస్తా ఉన్నారని చెప్పినారు అదేవిధంగా మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆ మహిళా దినోత్సవం రోజు ఆడబిడ్డలను గౌరవించి వారిని మళ్ళీ వారితో పాటు కూర్చొని వారి దీవెనలు తీసుకొని పట్టు చీరలు పెట్టి మీ సోదరుడిగా మీతో ఉన్నాడు గణేష్ గుప్తా గారు అదేవిధంగా దీపావళి సందర్భంగా గంజ్లో పనిచేస్తున్న హమాలీలకు దడవాయిలకు కార్మికులకు అందరికీ కొత్త బట్టలు పెట్టి వాళ్ళని కూడా ఆదుకుంటూ ఉన్నాడు అన్నిటికన్నా ముఖ్యంగా ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఎప్పుడు ఆదుకుంటారంటే ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటే గప్పుడు ఆదుకుంటారు కరోనా సమయంలో మీ ఎమ్మెల్యే గారు చేసిన పనికి ప్రత్యేకంగా నేను అభినందనలు చెప్తా ఉన్నా ఎందుకంటే ఇయాల అక్కడ కూర్చున్న యాదమ్మ లావణ్య ఇద్దరు చెప్పిండ్రు అన్నా మేము కరోనా టైంలో మాకు ఇక్కడ తిరిగి తిరిగి ఇంటికి పోయే వరకు మేము పొద్దున వండిన అన్నం పాసిపోతుండే మా పిల్లలకు కూడా మాకు ఎమ్మెల్యే గారు ఏ భోజనం అయితే పెట్టిండో అదే భోజనం తీసుకుపోయి మా ఇంట్లో మా పిల్లలకు కూడా పెట్టినామన్నా మా పిల్లలు ఇయ్యాలని కూడా యాద్ చేసుకుంటారని చెప్పి గణేష్ గుప్తా గారు 3000 మందికి 41 రోజుల పాటు పెట్టిన భోజనాన్ని వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉండే అదేవిధంగా ఇంకా చాలా కార్యక్రమాలు నేను చెప్పాలంటే నేను మిమ్మల్ని అందరిని ఒకటే కోరుతా ఉన్నా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు పైసలతో అవుతాయి కానీ కమిట్మెంట్ ఉన్న నాయకులు ఉంటేనే ఇట్లాంటి మంచి పనులు జరుగుతాయనే మాటను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మిమ్మల్ని అందరిని నేను ఒకటే కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరిని ఒకటే కోరుతా ఉన్నా ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్తుండే నాకు అన్నా పోయినసారి నేను హైయెస్ట్ మెజారిటీతో గెలిచిన 27,000తో అన్నాడు సరిపోదు ఈసారి మీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారిని 55,000 ఓట్ల మెజారిటీతో గెలిపించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మంచి పని చేసుకుంటోళ్లను ప్రజలకు పనికొచ్చేటోళ్లను తప్పకుండా కడుపులో పెట్టుకొని కాపాడాల్సిన బాధ్యత మీ మీదే ఉంటుంది ఎంతో మంది వస్తారు పోతారు కానీ తప్పకుండా అన్ని రకాలుగా అండగుండేటోళ్లను కాపాడాల్సిన బాధ్యత ముఖ్యంగా పేద ప్రజలకు మనకే ఉంటుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎన్ని పనులైనాయి నిజామాబాద్లో సగం ఆగిపోయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీని 232 కోట్ల రూపాయలతోని పూర్తి చేసుకున్నాం మంచినీళ్లు 98 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా మరి కొత్త పైప్ లైన్లు వేసి 98 కోట్లు అంటే దగ్గర దగ్గర 100 కోట్ల రూపాయలతోని మంచినీళ్ళ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం తెలంగాణ ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నిర్ణయం ప్రకారం నిజామాబాద్ కార్పొరేషన్కు ప్రతి సంవత్సరం బడ్జెట్లోనే 100 కోట్ల రూపాయలు పెట్టి
బ్రహ్మాండంగా వందల కోట్ల రూపాయలు ఈ నగరానికి ఇవ్వడం జరిగింది. అది మాత్రమే కాకుండా TUFIDC అనే సంస్థ ద్వారా మరొక 100 కోట్ల రూపాయలు మీ ఎమ్మెల్యే గారి విజ్ఞప్తి మేరకు, సోదరి కవిత గారి విజ్ఞప్తి మేరకు ఇవ్వడం జరిగింది. ఇవాళ కవిత గారు రాలేకపోయినారు, ఎందుకంటే ఆమె ఒకటే నాకు చెప్పింది, వచ్చేటప్పుడు నేను వస్తలేను, కానీ మా నిజామాబాద్లో అందరికీ చెప్పు ఏమని అంటే, నేను కేసీఆర్ గారి దగ్గరనే కూసోని మా నిజామాబాద్ నియోజకవర్గానికి ఇంకెన్ని నిధులు సాధించే ప్రయత్నంలోనే ఉన్నా నా మనసు నిండా నిజామాబాదే ఉన్నది అని చెప్పమని కూడా మీకు చెప్పమని చెప్పింది. ఇవాళ ఎన్ని పనులు అవుతున్నాయంటే మీరు యాడ్ చేసుకోండి. ఇవి కాకుండా ఇప్పుడు నేను చెప్పినవి కాకుండా 20 కోట్లతోని మిషన్ భగీరథ పైప్లైన్, 20 కోట్లతోని రైల్వే అండర్పాస్, 50 కోట్లతోని ఐటీ హబ్ నిర్మాణం, రెండు మంచి ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, బ్రహ్మాండమైన మార్కెట్లు నిర్మాణంలో ఉన్నాయి. నేను చూసిన ఇప్పుడే అది అహ్మదీ బజార్, అది అహ్మదీ బజార్ ఒకటి, ఇంకోటి ఖలీల్వాడీలు అనుకుంటా, రెండు కూడా నిర్మాణంలో ఉన్నాయి. రాబోయే 2 నెలల్లో పూర్తి చేసి వాటిని కూడా మీకు అందుబాటులోకి తెస్తామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నిజామాబాద్ లాంటి పట్టణం, ఏ పట్టణంలోనైతే ఆనాడు మహాకవి ప్రజాకవి దాశరథి గారు ఆనాడు ఆ జైల్లో ఉండే ఆ ఖిల్లా మీద, గుట్ట మీద ఉన్న జైల్లో ఉండే ఆ రఘునాథ్ చెరువు కాడ, ఆ జైల్లోనే బొగ్గుతో రాసిండు దాశరథి గారు, నా తెలంగాణ కోటి రతనాల వీణా అని. మరి అట్లాంటి నిజామాబాద్ పట్టణంలో కవులకు కానాచి లాంటి అద్భుతమైన కళాకారులకు, రచయితలకు, ఎంతోమంది సాహిత్యకారులకు మరి అద్భుతమైన కేంద్రంగా ఉన్న నిజామాబాద్లో ఒక కళాభారతి ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రతిపాదించి అదనంగా 100 కోట్ల రూపాయలు ఇచ్చి అందులో 50 కోట్లతో కళాభారతి నిర్మాణం కూడా వేగంగా జరుగుతూ ఉన్నది. మరొక 2-3 నెలల్లో అది కూడా పూర్తవుతుందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకటి మాత్రం వాస్తవం, ఇక్కడ నుంచి గతంలో చాలామంది పెద్దలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, వాళ్ళు ఎవ్వరు చేయని పని మీ ఎమ్మెల్యే గారు ఈ 9 ఏళ్లలో చేసిండు అనేది మాత్రం పక్కాగా వాస్తవం. గతంలో ఇక్కడ పనిచేసిన వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు ఉండే, కానీ వాళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని పట్టించుకోలేదు, పేదల్ని పట్టించుకోలేదు. అందుకే ఇక్కడ ప్రాంత ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇవాళ కేవలం అభివృద్ధిని కాంక్షించే ఎమ్మెల్యే, మంచి పనులు చేసే ఎమ్మెల్యే, అవినీతి చేయని ఎమ్మెల్యే, ఇట్లాంటి ఎమ్మెల్యేలను కడుపులో పెట్టుకుని చూడాల్సిన బాధ్యత, కులాలకు మతాలకు అతీతంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంటుంది.